చేసింది చేయలేదని కాదు. ఇప్పుడు కమిటీలు కానీ ఇరగొట్టి కూడా ట్రిప్ ఏమంటారు ఏసీ ఫంక్షన్లు చేస్తున్నారు. ఇక్కడ రోడ్స్ ఇంతకుముందు లేకుండే రోడ్స్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఏముందంటే ఆ మురికి నీళ్ళు కలవడము అదొకటే ఉంది. అవి ఇప్పుడైతే ప్రామిస్ తీసుకుంటున్నారు వాళ్ళు చేస్తారని అంటున్నారు. వాళ్ళు అయినాయండి నాలాలు అయినాయి, కొన్ని ఫంక్షన్ హాల్స్ కొన్ని అయినాయి. చిన్న చిన్న ఫంక్షన్ ఉండే ఖాళీ స్థలం ఉండే కట్టినారు. నీళ్ళ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఓర్ వేసి వాటర్ ట్యాంక్ కూడా వేశారు. కొద్దిగా అక్కడ కొంత కవర్ చేశారు. ప్రభుత్వ పరిపాలనల జనాలు హ్యాపీగా ఉన్నారు. మీ అడ్డగుట్టలో హ్యాపీగా ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏమంటే కళ్యాణ లక్ష్మి కానీ షాదిగు పింఛన్లు అంతా పర్ఫెక్ట్ ఉందండి, పర్ఫెక్ట్ ఇస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది సార్, ఇక్కడైతే బాగానే ఉంది. పనులు చెప్పినా కానీ చేపిస్తున్నాడు సార్. అయితే సార్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరి జెండా ఎగరబోతుంది? టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ పోటీ అయితే ఏం లేదు, ఎవరైతే లేరు ఇక్కడ టీఆర్ఎస్కి. ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది కార్పొరేటరీకి? 105 110 అయితే ఎట్లా గెలుస్తాయి కంపల్సరీ. ఇక్కడ టీఆర్ఎస్, ఇక్కడ టీఆర్ఎస్ వచ్చింది ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా వస్తుంది, ఇంకా ముగ్గురు కూడా టీఆర్ఎస్ ఉంటుంది ఇక్కడ. మాకు సికింద్రాబాద్ అడ్డగుట్ట అయింది. పార్టీ అంటే మాకు అభిమానమే. ఎమ్మెల్యే లేకున్నా కానీ పనులు అవుతున్నాయి, కానీ అన్న చూడాలి అనిపిస్తుంది మాకు. కాకపోతే కార్పొరేటర్ మాకు ఇక్కడ ఏం చేస్తలేదు ఈ గల్లీ. మేము మెట్లు అయిపోయినా కానీ మొత్తం మెట్లు మేమే చేసుకున్నాం. ఏమి కార్పొరేటర్ మా గల్లీకి వచ్చుడు లేదు, మాకు మెట్లు సరిగా చేసుడు లేదు. ముసలాళ్ళు ఉన్నారు, మొత్తం ముఖాలు పట్టుకొని ఎక్కుతారు మెట్లు. పరిస్థితి ఇది. అదొకటి మాకు వాటర్ రాకపోతే మాకు అక్కడ మన్నిళ్ళ పోటీ బోర్లోకి పోతాం. మాకు ఇక్కడ బోర్ది ట్యాంక్ వేపియాల, ఇక్కడ ఒకటి వేపిస్తే మాకు ఈ గల్లీకి సేవ్ అవుతుంది అంతే. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు బాగుందా బాగలేదు? బాగుంది, బాగుంది. డెవలప్మెంట్ ఏమి ఏమైనా ఏమైనా అంటే మాకు వాటరు కరెంటు అంటే అంతకుముందు కరెంటు బాగా పోయేది, వాటర్ కూడా మాకు ఇబ్బంది చాలా ఉండేది. ఇప్పుడు కరెంటు అనేది వాటర్ అనేది మాకు సేవ్ మంచిగా ఉన్నది. సేఫ్ సార్ గెలిస్తే బాగుంటుందా గెలవకపోతే బాగుంటుంది? గెలిస్తేనే బాగుంటుంది. 10,000 అందినాయా? అందినాయి. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు కదా ఇక్కడ? ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు.